అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలం మొత్తం జలమయమైంది. ప్రధాన రోడ్లతో పాటు పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. దీంతో మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గంగమ్మ అనే మహిళ ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో మీడియా ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీరు ఇంట్లో చేరడంతో బియ్యంతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీటిపాలయ్యాయని అన్నారు. అయితే శిథిలావస్థకు చేరుకున్న ఇంట్లో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, కావున మండల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని నూతన గృహం మంజూరు చేయాలని తమ బాధను మీడియాకు తెలియజేశారు. ప్రధానంగా ఈ భారీ వర్షానికి జక్కిరెడ్డిపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో రైతులకు పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుచున్నారు. సార్, మాకు ఇల్లు కూడా పరిస్థితి లేదు. నేను ఉండేది ఒక బిడ్డ తెల్లే ఉండేది. నాకు సహాయం ఎక్కడ సహాయం లేస్తారు? నాకు ఇల్లు సహాయం చేయడు సారు. మీకు మొక్కి దండం చేస్తారు. నాకు సహాయం చేయడు సారు. నాకు ఎవరు దిక్క ఎవరు లేదు సార్. నువ్వు సహాయం చేయాలి సారు. నేను చేతి ముక్త సారు.